విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో మంత్రి బొత్స సత్యనారాయణ పర్యటించారు. ఈ సందర్భంగా సిరిడి గ్రామం వద్ద 59.58 కోట్లతో చేపట్టనున్న సర్దార్ గౌతలచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు మిగులు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, శాసనసభ్యులు ఎస్వీసీహెచ్ అప్పలనాయుడు, అలచింగి జోగారావు, సబ్ కలెక్టర్ భావన, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఎస్ సుగుణాకర్ రావు, మున్సిపల్ చైర్మన్ ఎస్ మురళీకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కవలచూతో ఆ రోజు 2004లో ఈ సంగీ తోటకుడికి వచ్చి పనులు ప్రారంభం చేశాం. అంతకు 3 నెలల ముందు ఎన్నికలు ఉంటే ఒక 10 ఇటుకలతో ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని శక్తిస్థాపన చేసి ఆడబడి చేశారు. ఏ విధమైన కేటాయింపులు కానీ ఏ విధమైన శాంక్షన్స్ కానీ లేకుండా ఆదిలాబాద్లో ఎన్నికలు వస్తాయని చెప్పి చేసిన వ్యక్తి. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మరి ఉన్న సుమారు 1 కోటి ఎకరాలు నీరు ఇవ్వాలని తెలియజ్ఞ కార్యక్రమాన్ని తీసుకున్న నేపథ్యంలో అందులో తోటపల్లి కూడా మన జిల్లాకి ప్రధానంగా ఆనకొట్టని ఆ రోజు మరి వారిని మేము అందరూ చెప్పిన తర్వాత దీనికి కూడా పనులు ప్రారంభించాలని ఆ రోజు 1100 కోట్ల రూపాయలతో ఈ పనులకి అంకరార్పణ ఆయన చుట్టారు చూడకూడదని చెప్పాను. ఇంకో వారం రోజుల్లో 2వ ప్యాకేజ్ ఏదైతే ఉందో మరి దానికి సంబంధించి కూడా మరి శంకుస్థాపన పనులు ప్రారంభిస్తామని నిశ్చయంతో మరి సుమారు ఏదైతే ఇంకా 40,000 ఎకరాలకి మరి ఇవ్వాల్సిన పూర్తిగా ప్రకృతిగా మరి ఇవాళ కార్యక్రమంతో కలిపి పూర్తి చేసే అవసరం రాదో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మనం చేస్తున్నాను. మరి దీంతో పాటు మరి ఆ రోజు కంటే ప్రధాన బ్యారేజ్ దగ్గర మరి ఫోర్స్ టైరెంట్ కట్టుకున్నప్పుడు మరి ఇబ్బందికరంగా ఉన్నది, ఆ కాలువలు కొద్ది ఎక్కడెక్కడే కొద్ది వీక్గా ఉన్నాయని చెప్తే అది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళాం. 1వ నుంచి 10వ కిలోమీటర్ వరకు దాన్ని సెంటైన్ చేయాలి, దాన్ని రైలింగ్ చేయాలి, అప్పుడే దీనికి చుట్టుపెద్దగా ఆఖరి ఎకరా వరకు మీరంటారనే విషయాన్ని కూడా మరి సాంకేతికంగా మరి ఇంజనీర్ చెప్పిన ఆ నేపథ్యాన్ని ఇది కూడా ప్రభుత్వంలో పరిశీలిలో ఉంది. మంచిది అందించాలి కదా, అలా కనుక మీరు అనుకుంటుంటే కొన్ని పద్ధతులు మార్చుకొని తీరాల్సి వస్తుంది. మనకి లాభదాయకమైన ఒక్కటే కాకుండా మన తర్వాత తరాలకు కూడా మంచి జరిగేది ఏదుంది, వాతావరణానికి హితంగా ఏదుంది, దాని వైపు మొదట తీరాల్సి ఉంటుంది. మనకి ఈ ప్రాంతానికి సరిపడా నీరందటం ఎంత సంతోషదాయకమో అంత బాధ్యత కూడా మన మీద ఉంది. దయచేసి బావి తరాలను కూడా దృష్టిలో పెట్టుకొని మనకి కూడా లాభం ఎంత ఎక్కువ రావాలి అంత వచ్చేటట్టు, పెట్టుబడి తక్కువ అయ్యేటట్టు, పాడి ఎంఎస్పి కంటే ఎక్కువ ఏ పంట అయితే తెస్తుందో మనకి అటువైపుకి మళ్ళాలని, మీ అందరికీ కూడా మంచి లాభాలతో గిట్టుబాటు ధరలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటంతో పాటు పర్యావరణానికి మీ బావి తరాలకి మంచి చేసేదిగా మీ ఆలోచన ఉంటుందని కోరుకుంటున్నాను. మీకు ప్రతి మొదటి శుక్రవారం 6 వీకెల్లో మీకు సమావేశాలు ఉంటాయి. మీ ప్రజాప్రతినిధులతో కానీ రైతు సంఘ సభ్యులతో కానీ కూర్చొని మీ ఆలోచనలు వాళ్ళకి చెప్పి వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ కానీ పై నుంచి వస్తున్న సలహా సూచనలు కానీ తీసుకోవాల్సింది కూడా అందరికీ కోరుతూ చేయెత్తి విజ్ఞప్తి చేసి కోరుతున్నానండి. ఈ